రెండో విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు పాపం రెచ్చిపోతున్నాడు ఈ మధ్యన, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కర్నూలులో పాపం కర్నూలులో ఉన్నటువంటి ప్రజానీకం హైకోర్టును కర్నూలులో పెట్టమని ఆయనకు మెమోరాండం ఇస్తే మా మీద వెంగి బాణాలు వేస్తున్నాడు. కర్నూలులో రాజధాని పెడితే పులివెందులకు దగ్గరగా, కర్నూలులో హైకోర్టు పెడితే పులివెందులలో రాజధాని పెడితే దగ్గరగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరవుతారని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు. అందుకే మీరంటే మాకు బలి ఇష్టం అబ్బా, ఎందుకంటే బాగా కామెడీగా మాట్లాడతారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి ఒకసారి ఆలోచన చేయండి. మీరేమంటారంటే నన్ను అనవసరంగా విమర్శిస్తున్నారు, అనవసరంగా దాడి చేస్తున్నారని మమ్మల్ని అందరినీ పేర్లు పెట్టి అంటున్నారు. బొత్స సత్యనారాయణ గారిని, నన్ను, కన్నబాబు గారిని, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారిని మా మీద విమర్శలు చేస్తున్నారు. నాకు తెలియకడుగుతా, మీరైతే విమర్శలు చేయొచ్చా, మేము చేయకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారండి మీరు? ఆర్థిక నేరగాడు, శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి గురించి మీరు మాట్లాడుతున్నారే, అవాకులు చవాకులు. మేమైతే మాట్లాడుతాం, అమ్మో పవన్ కళ్యాణ్ గారు వారైతే ముఖ్యమంత్రి గారు అనొచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పవిత్రులు, వారు చాలా గొప్పవారు, అందువల్ల మేమెవరం మాట్లాడటానికి వీల్లేదు. నేను తెలియకడుగుతా, చిన్నప్పుడు ఒక కథ ఉంది, చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్లో ఏలు పెడితే నేను కుట్టినా అని. ఏమయ్యా పెద్ద మనిషి గారు, నాకు అర్థం కాదు, హీరో గారు సినిమాల్లో హీరో గారు, రాజకీయాల్లో విలన్ గారు, ఎందుకండి మీరు మా బంగారు పుట్లో ఏలు పెడతారు? మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు దూషిస్తారు? మీరైతే దూషించవచ్చును, కానీ మేము తిరిగి ప్రతిదూషణ చేయడానికి వీల్లేదు. చట్టం ఏమైనా ఉందా? మీకేమైనా అలాంటి చట్టాలు ఏమైనా వర్తిస్తాయా? నాకు అర్థం కాలేదు. అదేమంటే నాకు చాలా బాధ వస్తుంది, చెప్పాలన్నా కూడా సిగ్గేస్తుంది. ఆ రాంబాబు గారింటికి పెళ్ళికి వెళ్ళాను. వెళ్తే ఏంటి సార్, మీరు మా ఇంటికి పెళ్ళికి వస్తే రాజకీయాలు మేము మిమ్మల్ని విమర్శించకూడదా? మీకు తెలుసా తెలియదా అసలు ఎంతమంది ఎవరి దగ్గరికి పెళ్ళికి వెళ్ళారు? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో శుభకార్యం జరిగితే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందుకని ఇక రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర గారి కుటుంబం, ఇక చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దూషించకూడదా? ప్రత్యర్థి పార్టీలు ఉంటే వారికి పెళ్ళిళ్ళకి వెళ్ళరా? ఆహ్వానిస్తే వెళతారు, నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. మా ఇంటికి మీరు వచ్చిన పెళ్లికి రాయపాటి సాంబశివరావు గారు వచ్చారు, ఆలపాటి రాజేంద్ర గారు వచ్చారు, నన్నపూడి రాజకుమారి గారు వచ్చారు, వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళారు. ఇంతమంది ఒక మంచి సంస్కృతి, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా వివాహాలకి శుభకార్యాలకి వెళ్ళి ఆశీర్వదించడం అనే ఒక మంచి సాంప్రదాయాన్ని మీలాంటి తెలివిగలవారు, అపారమైనటువంటి నాలెడ్జ్ కలిగిన వారు, పెద్ద పెద్ద పుస్తక భాండాగారాలను చదివేసినటువంటి మేధావులు, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? మాట్లాడితే నేను పెళ్లికి వెళ్ళాను, పెళ్లికి వెళ్ళాను, మళ్ళీ కించపరిచే మాటలు. మొన్న ఏదో ఎవరో అన్నారు, అంబటి రామబాబు గారు ఇలా కామెంట్ చేశారు కదా అని. అంబటి రామబాబు గారు దాని గురించి పెద్ద నేను కామెంట్ చేయను అన్నారు, మంచిదే. మళ్ళీ తెచ్చుకుని మన అంబటిపూడి రాంబాబు గారు, అంబటిపూడి రాంబాబు గారు అంటే నేను ఎందుకు అంబటిపూడి అంటున్నా అంటే, అంబటిపూడి పుస్తకాలు నేను చదివాను, దానిలో 30 రోజుల్లో కరాటే నేర్చుకోవటం ఎలాగూ. అలాగే అంబటి రాంబాబు గారు కూడా అంబటిపూడి పుస్తకాలు చదివి 30 రోజుల్లో ఫ్యాక్షనిజం ఎలా నేర్చుకున్నారు, అద్దు లేకుండా మాట్లాడుతున్నారు. ఫ్యాక్షన్స్న నేను కాస్త కనుక్కోండి సార్, మా జిల్లాలో మా సత్యనపల్లి కనుక్కోండి, నేను ఫ్యాక్షన్స్న కాదు. ఆ మాత్రం కూడా మీరు అవగాహన లేకపోతే ఎలాగా చెప్పండి? నేను అద్దు లేకుండా మాట్లాడుతున్నానా? మీరు అద్దు లేకుండా మాట్లాడుతుంటే దానికి తిరిగి మేము కౌంటర్లు ఇస్తున్నాం. ఇది చెప్పండి, నాకు తెలియకడుగుతాను. మొన్న మీరు విజయసాయిరెడ్డి గారిని గురించి మాట్లాడుతూ పరిధి దాటితే తాట తీసి మూలన కూర్చోబెడతాను, ఇదేం మాట అండి? ఇది రాజకీయాల్లో సంస్కారం ఉన్న మాటనా? చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరో గారు, అలాగే రాజకీయాల్లో విలన్ గారు, చెప్పండి మీరు. ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు, కాళ్ళు ఎరగొడతాను, ఎవరిదండి ఇది? ఈ భాష అద్దు అదుపు లేని భాష మాట్లాడుతున్నది తమరు హీరో గారు సినిమాల్లో,
బిరణ్ గారు రాజకీయాల్లో మీరు అది తప్పు అని మనం చేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. కోసాన కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్మెంట్. ఎంటర్‌టైన్మెంట్. ఎంటర్‌టైన్మెంట్.